आपसी आंध्र प्रदेश स्टेट काउंसिल फॉर हायर एजुकेशन उन्नत विद्या मंडली दिशा निर्देश चेस्तू उन्नत प्रमाणाल्नी नेलकोल्पे दिशलो प्रभुत्वानिकि सलहादारुलुगा फ्रेंड फिलासफर एंड गाइड गा ई ओक आप्सी तन विद्युत धर्म निवर्तिंचाल्सिन मरी ओक बाध्यत दानि मीद उंदी। గత ప్రభుత్వాలు ఏ విధంగా యాప్సీని వాడుకున్నా నాకు సంబంధం లేదు, దాని మీద ఏ విధంగా యాప్సీ తోటి మరి ఈ యొక్క గందరగోళ పరిస్థితులు రిక్రూట్మెంట్ కానివ్వండి లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ యూనివర్సిటీస్ అన్నిటిని తీసుకొని యూనివర్సిటీస్ని ఏ విధంగా మరి బలోపేతం చేసే దానికి బదులు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది, దాని మీద ఎన్నో ఆరోపణలు అవినీతి ఆరోపణలు కూడా యాప్సీ గత ప్రభుత్వ కాలంలో మనం చూసాం. దానికి భిన్నంగా ఈ సంవత్సరంన్నర కాలంలో యాప్సీ చేసినటువంటి ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, వారి యొక్క దిశానిర్దేశం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈరోజు యొక్క కార్యక్రమాలన్నీ యాప్సీ సంవత్సరంన్నర కాలంలో మరి చేయడం జరిగిందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క ఎన్ఈపి వచ్చిన నేపథ్యంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 జూలైలో విడుదల చేసిన పరిస్థితుల్లో అంతకన్నా ముందే అంటే 2020 మేము అదే వన్ ఇయర్ బ్యాకే జూన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఈ యొక్క ప్రక్షాళన కార్యక్రమం ఉన్నత విద్యలో మరి తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ అనేక సంస్కరణలు, అనేక విధి విధానాలు, గుడ్ ప్రాక్టీసెస్, బెస్ట్ ప్రాక్టీసెస్, రీఫార్మ్స్ వీటన్నిటినీ ఒకటి తర్వాత ఒకటి చేపట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి నూతన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా విద్యా ప్రమాణాల దగ్గర నుంచి మొదలు పెడితే విద్యా ప్రమాణాలు మనం చూసాం ఏ విధంగా ఈ యొక్క డిగ్రీలు కేవలం డిగ్రీకి పరిమితమై మరి బయట ఆ డిగ్రీని పట్టుకొని వస్తే ఉద్యోగ అవకాశాలు దొరకని పరిస్థితి మనం చూసాం. కాబట్టి నాణ్యతతో కూడినటువంటి మరి నైపుణ్యంతో కూడినటువంటి విద్య అందించాలి. దీనికి ప్రధానంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ యొక్క ఇంటర్న్షిప్ అనేది ఒకటి ఇవ్వాలి. ప్రతి ఒక్క డిగ్రీ కోర్సులో ఉన్నత విద్యలో ఒక 10 మంత్స్ కనీసం ఉన్నత మరి ఇంటర్న్షిప్ ఇవ్వాలి అనే ఒక ఆలోచనతోటి ఈ కోర్సెస్ అన్నింటినీ కూడా రీవ్యాంప్ చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఫస్ట్ టైం మరి 4 ఇయర్స్ ఆనర్స్ ప్రోగ్రామ్ ఇన్ బీఏ, బీఎస్సీ, బీకామ్ వీటన్నిటికీ మరి 4 ఇయర్ కోర్సును చేస్తూ 10 నెలలు మ్యాండేటరీ ఇంటర్న్షిప్ చేస్తూ లైఫ్ స్కిల్స్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కానివ్వండి, అంత నైపుణ్యంతో ముడిపడి ఉన్నటువంటి ఈ విద్యా విధానాన్ని ఒకటి రూపకల్పన చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తాము. వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏదంటే ఈ యొక్క బీటెక్ ఆనర్స్తో పాటు బీటెక్ మైనర్ మైనర్ డిగ్రీని, ఈ మైనర్ డిగ్రీని కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోటి అట్లాగే నాస్కామ్ నేషనల్ మరి అసోసియేషన్ ఫర్ సాఫ్ట్వేర్ మరి కంపెనీస్ నాస్కామ్ ఈ అపెక్స్ బాడీస్ తోటి మరి అనుసంధానం చేస్తూ ఈ యొక్క కోర్సెస్ను కూడా డిజైన్ చేసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇది ప్రధానంగా విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంలో తీసుకున్నటువంటి అతిపెద్ద సంస్కరణలు అని చెప్పి కూడా మేము గర్వంగా చెప్పగలం. ఈ యొక్క ఆనర్స్ కోర్స్ 4 ఇయర్ కోర్సెస్, ఈ 4 ఇయర్ కోర్సెస్తో ముఖ్యంగా యూనివర్సిటీస్లో ఇంతవరకు మనం ఈ కాలేజెస్లో తనిఖీలు చేస్తూ ఉన్నాం. ఈ తనిఖీలు కేవలం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాఫింగ్ ప్యాటర్న్ను దీని మీద ఆ అప్లికేషన్కి ఇచ్చే ముందు లేకపోతే ఏదైనా వాళ్ళ మీద అలిగేషన్స్ ఉన్నప్పుడు ఈ ఇన్స్పెక్షన్స్కు పరిమితమయ్యాయి. అలా కాకుండా ఒక మంచి వ్యవస్థను క్వాలిటీ అసెస్మెంట్ సెల్ అనే ఒక నూతన వ్యవస్థను యాప్సీలో ఏర్పాటు చేసుకోవడానికి మరి మేము అన్ని మరి అనుమతి తీసుకొని అది ఏర్పాటు చేసుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆడిటింగ్, అకాడమిక్ ఆడిట్ అనేది ఇంతవరకు ఎక్కడ జరగలేదు. అకాడమిక్ ఆడిటింగ్ అంటే ఒక విద్యా సంస్థలో మీరు పరీక్షలు కండక్ట్ చేశారా, మరి పరీక్షలు ఏ విధంగా కండక్ట్ చేశారు, అసెస్మెంట్ వాటి ఇన్విటేషన్ జరిగిందా, లేకపోతే వాటి మీద ఆ యొక్క పరీక్షలను మరి వాళ్ళు ఎవాల్యుయేట్ చేశారా, పాఠాలు చెప్పారు, పాఠాలు ఏ విధంగా చెప్పారు,
లేకపోతే ల్యాబ్స్ ఉన్నాయి, ల్యాబ్స్ మరి ఇవ జరిపించారా లేదా, ల్యాబ్స్ ఏంటి ఎక్స్పెరిమెంట్ చేశారు, ఇలా ఆడిటింగ్ ఆఫ్ అకాడమిక్స్ అనేది ఈ యొక్క క్వాలిటీ అసెస్మెంట్ సెల్ యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వీటిని ఈ యొక్క చాలా ముఖ్యమైన అంశాలు, వీటితో పాటు కొన్ని ఈ ఎంఓఈలను కూడా ప్రధానంగా మరి ఎంటర్ చేసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేయడానికి మరి మేము సంతోషిస్తున్నాం. ముఖ్యంగా ఎంఓయు విత్ ఎంఎస్ఎంఈస్, దట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎంఎస్ఎంఈ బెంగళూరు తోటి మరి ఒక ఒక ఎంఓయు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి యూనివర్సిటీ అటానమీ కాలేజెస్లో ఇంక్యుబేషన్ సెంటర్ను ఒకటి ఏర్పాటు చేయాలనేది ప్రధానంగా మరి ఈ యొక్క ప్రభుత్వం అదే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో ఈ నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలని దానిలో ఆ దిశలో భాగంగా ఒక అడుగు ముందుకు వేస్తూ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ఎంఓయూ విత్ ఎంఎస్ఎంఈ బెంగళూరు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇంక్యుబేషన్ సెంటర్స్, నిన్న కూడా నేను చెప్పడం జరిగింది, IIITలో కూడా ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. అంటే స్టార్టప్ కంపెనీస్ ఏవైతే స్టార్టప్ కంపెనీస్ అయితేనో దే ఆర్ ది ఫ్యూచర్ ఎంఎన్సీస్. సో స్టార్టప్ కంపెనీస్ ఏ విధంగా ఆంటర్ప్రినర్షిప్ స్కిల్స్ విద్యార్థులలో ఉండాలి, ఇన్స్టెడ్ ఆఫ్ ఎంప్లాయీ ఎంప్లాయర్గా వాళ్ళని చూడాలి అనే ఆలోచనతో ఒక ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పి మొట్టమొదటిగా మేము చేసినటువంటి ప్రయత్నం ఇది, ఎంటరింగ్ ఇంటూ ఎంఓయూ విత్ ఎంఎస్ఎంఈ బెంగళూరు. తర్వాత వీ హ్యావ్ ఆల్సో ఎంటర్డ్ ఇంటూ అనదర్ ఎంఓయూ విత్ ఎన్ఆర్డిసి, నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఒట్టి కరికులంతోనే కాదు, కరికులంతో ఒకటి చదువు చెప్తేనే మరి వాళ్లకు ఈ యొక్క నాలెడ్జ్ కానీ ఎక్స్పర్టీస్ కానీ మరి వచ్చే అవకాశం లేదు. దాంతోపాటు పరిశోధన మీద కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీతో రీసెర్చ్ పరిశోధనను యూనివర్సిటీల్లో కాలేజీల్లో పెంపొందించాలి అనే ఒక ఆలోచనతో అనేక కండిషన్స్ తోటి ఇంకొక ఎంఓయూ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో రెండు ఎంఓయూలను మరి ఎంటర్ చేసుకొని ఒక క్వాలిటీ అసెస్మెంట్ సెల్ను ఏర్పాటు చేసుకుంటూ మరి ఈ యొక్క స్కిల్ మొత్తం ఈ కరికులంనే మారుస్తూ కామన్ కరికులం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి కూడా నేను ఇదివరకు చెప్పడం జరిగింది. ఈ దిశలో ముందుకు పోతూ యూనివర్సిటీస్ని బలోపేతం చేయాలి. యూనివర్సిటీస్ని మరి ఈరోజు కొన్ని మరి ఈ యొక్క మల్టీడిసిప్లిన్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ యూనివర్సిటీస్ మేరు, మల్టీడిసిప్లిన్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ మేరు అని ఇది NEP 2020లో భాగం. NEP 2020 యూనివర్సిటీస్ కేవలం టెక్నాలజికల్ యూనివర్సిటీ ఒకే మరి విజ్ఞానాన్ని అందించే యూనివర్సిటీగా కాకుండా మల్టీడిసిప్లినరీ కింద యూనివర్సిటీస్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక కాన్సెప్ట్ చేసినప్పుడు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఇమీడియట్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన వితిన్ 1 మంత్లోనే ఒక రివ్యూ మీటింగ్ను పెట్టి అనేక మరి అంశాలని అందులో భాగంగా ఉన్నటువంటి అంశాలని ఆమోదించినటువంటి వెరీ ఫ్యూ స్టేట్స్ ఇన్ ద కంట్రీలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో నిలబడుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాం. అందులో భాగంగానే ఈ మేరులో 7 యూనివర్సిటీస్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 2 విడతలుగా వీటిని మల్టీడిసిప్లినరీ మరి యూనివర్సిటీస్ కింద తీర్చిదిద్దాలని చెప్పి మొదటి విడత వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయు కాకినాడ, జేఎన్టీయు అనంతపూర్, ఆర్జుకీర్తి, ఈ 5 యూనివర్సిటీస్ని మొదటి విడత ఈ యొక్క మేరు కింద తీసుకోవడం జరుగుతూ ఉంది. ముందుగా 2 అనుకున్నాం, ఇప్పుడు 3 అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అండ్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అండ్ మహిళా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఈ 3 యూనివర్సిటీస్ని మల్టీడిసిప్లినరీ మరి రీసెర్చ్ యూనివర్సిటీస్ కింద తీర్చిదిద్దాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని చెప్పి కూడా తెలియజేస్తూ యూనివర్సిటీస్ని మరి ఈరోజు మారుతున్న వారి అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రాంతాల అభివృద్ధి జరగాలి, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అనే ఒక ఆలోచనతో కొత్తగా కూడా యూనివర్సిటీస్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ 18 నెలల కాలంలో 4 మరి యూనివర్సిటీస్ని ప్రపోజ్ చేస్తూ 2 యూనివర్సిటీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఒకటి వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కడప, ఇట్ హాస్ ఆల్రెడీ స్టార్టెడ్ అవర్ ఆపరేషన్స్ ఫ్రమ్ దిస్ అకాడమిక్ ఇయర్ ఇట్సెల్ఫ్. కొన్ని డిగ్రీ కోర్సులు డిప్లొమా కోర్సులు కూడా మరి ఇక్కడ నుంచి మరి నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ దీనికి ఈ మధ్యనే మరి కేబినెట్లో కూడా దానికి కావాల్సినటువంటి పోస్టులు కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. నూతన క్యాంపస్కు కావాల్సినటువంటి స్థల సేకరణ కూడా జరుగుతూ ఉంది.
ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యూనివర్సిటీని మరి తీర్చిదిద్దుతామని చెప్పి కూడా తెలియజేస్తూ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఒకటి, అట్లాగే ఈ యొక్క క్లస్టర్ యూనివర్సిటీ అని ఒకటి కర్నూలులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ క్లస్టర్ యూనివర్సిటీ అంటే మూడు అటానమస్ కాలేజీలు ఏవైనా ఒక చోట ఉంటే విత్ ఇన్ ఏ రేడియస్ ఆఫ్ 4 కిలోమీటర్స్ to 5 కిలోమీటర్స్ ఉంటే, ఉదాహరణకు కర్నూలులో కేవీఆర్ కాలేజ్ కానివ్వండి, గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్ కానివ్వండి, సిల్వర్ జూబ్లీ కాలేజ్ కానివ్వండి, ఈ మూడు కాలేజీలు అత్యుత్తమ మరి ప్రమాణాలతో ఉన్నటువంటి ఈ కాలేజీలు అటానమస్ కాలేజెస్ ఒక దగ్గర ఉండడం వలన వీటిని యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతో మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో రూసా కింద దాన్ని మేము అందిపుచ్చుకొని మరి ఇమీడియట్గా ఈ యొక్క క్లస్టర్ యూనివర్సిటీని కూడా అసెంబ్లీలో పెట్టి మరి బిల్లును కూడా ఆమోదించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ దీనికి ఇంకా నామకరణం చేయలేదు. మరి ప్రస్తుతం దీన్ని క్లస్టర్ యూనివర్సిటీగానే మరి దీన్ని సంబోధిస్తూ ఉన్నాం. సో క్లస్టర్ యూనివర్సిటీ ఒకటి, అట్లాగే ఈ యొక్క వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ రెండు యూనివర్సిటీస్ ఈ సంవత్సరం నుంచే ప్రారంభించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ 4 యూనివర్సిటీస్ వీ కాక అదనంగా 4 యూనివర్సిటీస్ని కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. ఒకటి ట్రైబల్ యూనివర్సిటీ, నాలుగు యూనివర్సిటీ ప్రపోజ్ చేస్తున్నాం. ట్రైబల్ యూనివర్సిటీ ఒకటి, గురజాడ అప్పారావు యూనివర్సిటీ ఒకటి విజయనగరం, ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం యూనివర్సిటీ ఒకటి, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఒకటి. ఈ 4 యూనివర్సిటీలు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అట్ తిరుపతి, ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం యూనివర్సిటీ అట్ ఒంగోలు, అండ్ గురజాడ అప్పారావు యూనివర్సిటీ అట్ విజయనగరం, అండ్ ట్రైబల్ యూనివర్సిటీ అట్ విజయనగరం డిస్ట్రిక్ట్ ఓన్లీ, సమ్వేర్ నియర్ విజయనగరం డిస్ట్రిక్ట్ ఓన్లీ. సో ఈ 4 యూనివర్సిటీస్ ఇక్కడ ప్రధానంగా నేను ఇంకో చెప్పదలుచుకున్నాను, గత ప్రభుత్వం టంగుటూరు ప్రకాశం యూనివర్సిటీని ఏ విధంగా క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిన విషయం. యూనివర్సిటీస్ని ఒక ఏదైనా ఏర్పాటు చేయాలంటే యూనివర్సిటీ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో అమెండ్మెంట్ చేసి ఆ యూనివర్సిటీని చేర్చాల్సిన అవసరం. కేవలం దీన్ని యూనివర్సిటీస్ క్రియేషన్ కూడా రాజకీయంకి వాడుకోవడం అంటే దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అనేది ప్రకాశం. జియో ద్వారా ఆ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వల్ల జియో ల్యాబ్స్ అయిపోయి ఇప్పుడు అది ఒక పీజీ సెంటర్గా మిగిలిపోతాం, అండ్ పీజీ సెంటర్ అఫిలియేటెడ్ టు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్? ఈరోజు అలా కాకుండా ఈ యూనివర్సిటీస్ని, ఈ 4 యూనివర్సిటీస్ని మరి రాబోయే క్యాబినెట్లో మరి పెట్టడం జరుగుతుంది. వీటిని కూడా ఆమోదం చేసుకుంటాం. వీటికి కూడా మరి ముఖ్యంగా ఈ కొన్ని మల్టీ మరి ఇంటర్నేషనల్గా మరి ఆ యూనివర్సిటీ మరి తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతో ఈ విధంగా దీన్ని ఎంచుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ 4 సంవత్సరాల కాలంలో మరి ఒక దిశానిర్దేశం చేసే ఒక దిశలో ఈ యొక్క సంస్కరణలు చేపడుతూ కొన్ని చక్కటి కార్యక్రమాలు మరి యూనివర్సిటీని మరి యూనివర్సిటీస్ని బలోపేతం చేస్తూ యూనివర్సిటీ వర్క్ అంతా మరి వాటిని ఆన్లైన్ చేయాలి, ఫస్ట్ యూనివర్సిటీస్లో మరి దీర్ఘకాలంగా మరి అట్లాగే పడినటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ని, వైస్ ఛాన్సలర్స్ని, మరి అట్లాగే ఫ్యాకల్టీని రిక్రూట్మెంట్ చేసే ఒక పెద్ద బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉందనే సంగతి మరి అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ని తీసుకోవడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఎక్కడా లేని విధంగా 50% మరి మెంబర్స్ను మరి మహిళలకు కేటాయిస్తూ అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ ఫస్ట్ టైం ఆల్ యూనివర్సిటీస్ ఆల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి కూడా మరి ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ తర్వాత ఈ యొక్క వైస్ ఛాన్సలర్స్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో మరి ఇప్పటికే 9 యూనివర్సిటీస్కి వైస్ ఛాన్సలర్స్ను అపాయింట్ చేసుకోవడం జరిగింది. 3 యూనివర్సిటీస్కి సెర్చ్ కమిటీస్ వేయడం జరిగింది. ఆ 3 యూనివర్సిటీకి సెర్చ్ కమిటీస్ రిపోర్ట్ కూడా మరి ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది అప్రూవల్ ఆఫ్ ది ఛాన్సలర్. వీటితో పాటు ఇక నిన్న ఆర్జీకేటీలో కూడా మరి ఒక వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఖాళీగా ఉందని చెప్పి మీరే అడగడం జరిగింది. దానికి కూడా త్వరలోనే సెర్చ్ కమిటీని కూడా వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక ఎక్కడా కూడా మరి వైస్ ఛాన్సలర్స్ ఖాళీలు ఇక ఉండకుండా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ని మరి అన్నింటినీ పూర్తిగా భర్తీ చేసి వారు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వారికి పూర్తి అటానమీ ఇస్తూ ఎక్కడా కూడా
విద్యా సంస్థల్లో రాజకీయ జోక్యం లేకుండా పూర్తిగా విద్యా ప్రమాణాలను నాణ్యత ప్రమాణాలను వాల్యూ సిస్టమ్స్ ను మరి పాటిస్తూ ఈ యొక్క విశ్వవిద్యాలయాలను మరి దేశంలోనే అగ్రగామిగా నిలబడే విధంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పు కూడా తెలియజేస్తూ ప్రతి కాలేజెస్ కూడా ఈ ఏదైతే ఈ అక్రిడిషన్ ఉందో నేషనల్ లెవెల్ ర్యాంకింగ్స్ ఉందో వాటిని మరి అందుకునే విధంగా ఈరోజు ఈ క్వాలిటీ అసెస్మెంట్స్ అని ఏదైతే ఉందో అవి కూడా మరి ఈ వాటికి సహాయ సహకారాలు హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక ఇంకొక ముఖ్యమైన నిర్ణయం మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మరి సూచన మేరకు ఈ జీఈఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో విచ్ షోస్ యు నో ది అమౌంట్ ఆఫ్ లిటరసీ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ రాష్ట్రంలో జీఈఆర్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ యాజ్ ఆఫ్ నౌ 32.4% ఉంది. 2018-19లో 32.4% ఉంది. మరి ఇది 2024-25కి 70% చేయాలని. యాక్చువల్గా ఎన్ఈపీ ప్రకారం 15 సంవత్సరాల కాలంలో వాళ్ళు 70% చేయాలని. మేము 15 సంవత్సరాల కాలంలో ఒక పర్స్పెక్టివ్ ప్లాన్ తీసుకుంటే ద పర్స్పెక్టివ్ ప్లాన్ ఎండ్స్ అప్ అట్ 2035. సో 2035 లోపల 90% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అచీవ్ చేయాలని. ఎందుకంటే వై వీఆర్ కాన్ఫిడెంట్ ఈజ్ ఈరోజు మేము తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చొరవ ముఖ్యంగా ఈ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో ఇన్సెంటివైజింగ్ ది పేరెంట్స్ ఇన్సెంటివైజింగ్ ది స్టూడెంట్స్. ఈరోజు మనం చూసాం ప్రాథమిక విద్యలో రేపు 11వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మరి అమృత హస్తాల మీదుగా అమ్మ ఒడి కార్యక్రమం ఒకటి మరి లాంచ్ చేస్తున్నాం 2వ విడత. ఇది సిమిలర్ ఫ్యాషన్ హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ విద్యా దీవెన వసతి దీవెన అండ్ దెన్ ఈ IIITస్లో టోటల్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ బ్రిలియంట్ స్టూడెంట్స్ ఫ్రమ్ ది రూరల్ బ్యాక్గ్రౌండ్. ఈ ఆలోచనతో ఇన్ని సంస్కరణలతోటి ఒక విద్యా వ్యవస్థను నూతన వరవడిలోకి తీసుకుపోవాలనే ఒక ఆలోచనతో యూనివర్సిటీస్ని కూడా ఈరోజు డిగ్రీ కాలేజెస్ దగ్గర నుంచి ఈరోజు నాడు నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాం. ఆల్ డిగ్రీ కాలేజెస్ 150 గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఆర్ బీయింగ్ కవర్డ్ అండర్ నాడు నేడు ఆల్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ దెన్ పాలిటెక్నిక్స్ ఐటీఐస్ ఆల్సో ఆర్ బీయింగ్ టేకెన్ అప్. మూడు ఫేజెస్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో మూడు ఫేజెస్లో సుమారు 11,000 కోట్ల రూపాయలతోటి 45,000 పైచీలకు విద్యాలయాలను మరి విద్యా సంస్థలను మరి మాడిఫై చేసుకునే దిశలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద పీఠ మరి విద్యాశాఖకు మరి వేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తాను. మరి అందులో భాగంగా ఈరోజు ఒక హైయర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు అసెస్మెంట్ సెల్ కాకుండా హైయర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. యాప్షి మరి అనుసంధానంతో సౌజన్యంతో యాస్పి యాప్షి కంట్రోల్లో ఒక హైయర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ. వైస్ ఛాన్సలర్స్ని డైరెక్టర్స్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీస్ని వాళ్ళందరినీ మరి అనుసంధానం చేస్తూ ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా మనం చూసాం సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్కు స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్కు అసలు ఎక్కడ సంబంధం లేదు. వాళ్ళందరికీ వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు, వాళ్ళందరికీ వాళ్ళు వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. గుడ్ అంటే వాళ్ళ మీద పెత్తనం చలాయించాలని కాదు మా ఉద్దేశం. అంటే ఆ హైయర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యూజ్ ఫండ్స్ ఫర్ ఉదాహరణకు ఐఐటి కానివ్వండి, IIIT కానివ్వండి, ఆషర్ కానివ్వండి, సెంట్రల్ యూనివర్సిటీ ఇవన్నీ మరి కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కూడా మరి మా దగ్గర మేము కూడా ల్యాండ్ కానివ్వండి లేకపోతే వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంటరాక్షన్ ముఖ్యంగా ఇంటరాక్టింగ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ కానివ్వండి, రిసోర్సెస్ కానివ్వండి, రిసోర్సెస్ బ్యూటిఫుల్ రిసోర్సెస్ ఉన్నాయి, రిసోర్సెస్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మరి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఇప్పటి వరకు లేకుండా పోయింది. ఎందుకంటే మనకు తెలుసు ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ ది రాజ్యాంగంలోనే ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ ది మరి కంకరెంట్ లిస్ట్. కాబట్టి మీరు చేయొచ్చు, మేము చేస్తాం, చట్టాలు మీరు చేస్తారు, మేము చేస్తాం. కాబట్టి సహాయ సహకారాలు అందించుకోవాలి. ఇట్స్ ఎ జాయింట్ మరి ఎఫర్ట్స్ అండ్ దెన్ కోఆర్డినేషన్ ఆఫ్ బోత్ సెంటర్ అండ్ స్టేట్ ఫర్ ఎన్రిచింగ్ ది సొసైటీ త్రూ ఎడ్యుకేషన్. ఇది ప్రధానంగా మరి ఆలోచన.
मरी मुख्यमंत्री गारिकी आलोचन मरी वा मरी इंफ्रा मरी इंस्टिट्यूशनल मरी फ्रेमवर्क हायर एडुकेशन प्लानिंग बोर्ड फॉर द फर्स्ट टाइम इन द कंट्री वी आर हायर एडुकेशन प्लानिंग बोर्ड असेसमेंट क्वालिटी असेसमेंट सेल प्रधानंगा मरी मनं गमनिंचोच्चु अंड देन एमओईस कूडा नेनु मी दृष्टिकि तीसुकोवडं जरिगिंदि मरी ఈ యొక్క యాప్షి ఇప్పటివరకు ఈ సంవత్సరంలోనే నాణ్యత ప్రమాణాలు పాటించాలి ఇన్ఫీరియర్ క్వాలిటీ ఇన్ఫీరియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి కాలేజీలను ఖచ్చితంగా వాళ్ళు విద్యార్థులకు మరి నాణ్యతమైన విద్య బోధించలేని పరిస్థితుల్లో మరి వారికి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సహాయ సహకారాలు ఉదాయిపోతున్నాయి కాబట్టి దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది ఈ సంవత్సరమే మరి ఎక్కడైతే 25% ఆఫ్ అడ్మిషన్స్ కు లాస్ట్ 3 ఇయర్స్ లో లేవు లేకపోతే అట్లాగే మరి జీరో అడ్మిషన్స్ జీరో ఆర్ లెస్ దన్ 25 ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది సుమారు 247 కాలేజీలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది బై యాప్షి అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తూ మరి అంతేకాకుండా ఏమి ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ టీత్ ఓన్లీ ఊరిక షోకాజ్ నోటీస్ చేసి వదిలేశారా అని చెప్పి ఎవరన్నా ప్రశ్నిస్తే దానికి సమాధానం నా సమాధానం 48 ప్రైవేట్ అనేడి డిగ్రీ కాలేజెస్ కు ఈ రోజు పర్మిషన్స్ విత్డ్రా చేయడం జరిగింది అట్లాగే 48 ఇంజనీరింగ్ కాలేజెస్ 61 ప్రైవేట్ అనేడి డిగ్రీ కాలేజెస్ ఆర్ విత్డ్రాన్ ఫ్రమ్ 2021 ప్రోగ్రామ్స్ 68 లో ఇంటేక్ తగ్గించారు 61 లో ఇంటేక్ తగ్గించారు పర్మిషన్ చేయడం జరిగింది అట్లాగే ఇంజనీరింగ్ వస్తే 40 కాలేజీలు ఈ సంవత్సరం మరి జీరో అడ్మిషన్ చేయడం జరిగింది కౌన్సిలింగ్లో మరి వారి కాలేజెస్ మరి పెట్టడం జరగలేదు కాబట్టి చాలా కఠినంగా వ్యవహరిస్తాం ముఖ్యంగా నాణ్యత ప్రమాణాలు పాటించని కాలేజీలు ఏవైనా కూడా మరి వాటి మీద మేము ఉపేక్షించేది లేదు అండ్ దెన్ వీ విల్ నాట్ మిన్స్ వర్డ్స్ వీ విల్ నాట్ మిన్స్ ఎనీ యాక్షన్స్ అండ్ దెన్ వీ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ ఇన్ స్ట్రెంగ్తనింగ్ దీస్ కాలేజెస్ అండ్ టైటనింగ్ these colleges and then see that higher education in Andhra Pradesh is maintained with utmost standards ane oka sandeshanni ivalane oka aalochana toti ee roju ee oka karyakramalni mari nirvahinchutu appshi oka website kuda nootananga danni mari revised version chestu higher education directory mari dani sambandhinchina reports universities colleges lo available unnatundi infrastructure mari vitanni మరి తెలియజేస్తూ ఇంకా ఆ యొక్క వెబ్సైట్ను మరి తీర్చిదిద్దడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం వీటితో పాటు ఈ కోవిడ్-19 ఈ వైరస్ మూలాన ఈ విద్యా సంస్థలు చాలా వరకు తెరుచుకోలేని పరిస్థితి మనం చూసాం అకాడమిక్ క్యాలెండర్ టోటల్గా డిస్టర్బ్ అయింది అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితుల్లో కూడా ఆన్లైన్ మరి క్లాస్ వర్క్ను ఎంచుకొని మరి ఈ యొక్క యాప్షి మరి ఆధ్వర్యంలో చాలా వరకు వెబినార్స్ కానివ్వండి ట్రైనింగ్ క్లాసెస్ కానివ్వండి ముఖ్యంగా ఈ గేట్ ట్రైనింగ్ అండ్ దెన్ జీప్యాట్ ట్రైనింగ్ ఈ రెండు ట్రైనింగ్ 2021 డేస్కు మరి జేఎన్టీయూ అనంతపూర్ జేఎన్టీయూ కాకినాడ మరి ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మరి నిర్వహించుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సంవత్సరం విద్యా సంవత్సరం నుంచి కూడా మరి ఒక నూతన మరి ప్రక్రియకు మరి తెరలేపడం జరిగింది విచ్ ఇస్ వెరీ యూనిక్ దట్ ఈజ్ ఆన్లైన్ అడ్మిషన్స్ సో మేము దీన్ని కూడా ఆన్లైన్ అడ్మిషన్స్ మేము వి హావ్ ఎంటర్డ్ ఇన్ టు ఎంఓయూ విత్ ఆచార్య ఇంజనీరంగా యూనివర్సిటీ తోటి ఒక ఒప్పందాన్ని చేసుకొని అడ్మిషన్ ప్రాసెస్ను ఆన్లైన్లో కండక్ట్ చేసుకోవడానికి కూడా కాబట్టి ఆన్లైన్ ఇంటర్మీడియట్లో కూడా చేయాలనుకున్నాం బట్ కోర్టు ఉత్తర్వుల మేరకు అది ఆగిపోవడం జరిగింది బట్ హౌఎవర్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ అట్లీస్ట్ కోర్ట్ హెస్ సెడ్ దట్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ యూ కెన్ డూ ఇట్ కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ఖచ్చితంగా ఆన్లైన్ అడ్మిషన్ చేస్తాం అట్లాగే ఈ క్లాస్కు 40 విద్యార్థులు ఆ యొక్క జీవో నెంబర్ 23 ఎక్కడైతే మరి రాష్ట్రంలో అంతా రాష్ట్ర వ్యాప్తంగా మరి విద్యార్థి సంఘాలు దాన్ని స్వాగతిస్తూ మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ర్యాలీలు కూడా చేయడం జరిగిందో ఇక యూనివర్సిటీస్లో ఈ యొక్క పరిపాలన
అంటే యూనివర్సిటీస్లో అడ్మిషన్ ప్రక్రియ కానివ్వండి, ఎగ్జామినేషన్ కండక్టింగ్ కానివ్వండి, ఎవాల్యుయేషన్ కానివ్వండి, ఇష్యూయింగ్ ఆఫ్ దేర్ సర్టిఫికేట్స్ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫేసెస్ రైట్ ఫ్రమ్ అడ్మిషన్ టు ఫైనల్ ఎండ్ ఎండ్ పాయింట్ పాసింగ్ అవుట్ దగ్గర నుంచి వివిధ స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటిగ్రేట్ చేసే ఒక ఆలోచన ఇంతవరకు ఎవరు చేయలేదు. ఏదో కొన్ని ఐలైన్స్ ఆఫ్ కంప్యూటరైజేషన్ ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం, ఇప్పుడు మేము మరి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము ఆన్లైన్ అడ్మిషన్ చేసాం కాబట్టి ఆన్లైన్ అడ్మిషన్ ఒకటి మరి కంప్యూటరైజేషన్ జరిగింది. తర్వాత మరి కండక్టింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కొన్ని చోట్ల ఉన్నాయి కొన్ని చోట్ల లేవు, టెక్నాలజికల్ యూనివర్సిటీస్లో ఉన్నాయి కన్వెన్షన్ యూనివర్సిటీస్లో లేవు. అట్లా కాకుండా అన్ని యాక్టివిటీస్ను సీమ్లెస్ ఇంటిగ్రేషన్ చేసే విధంగా ఒక జీవోను కూడా, జీవో నంబర్ 5 ఇక్కడ నుంచా లేకపోతే కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డా? ఇక్కడ నుంచి కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చెప్పిన తర్వాత ఇంటిగ్రే 5 ఇయర్ మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఒకటి ఈ సంవత్సరం నుంచి మరి ప్రారంభించాలని చెప్పి మరి ప్లాన్ చేస్తున్నాం. ఈ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్సులు అంటే బోత్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అంటే ఉదాహరణకు ఒక స్టూడెంటు ఎంటెక్ కావాలంటే కన్నా 4+2 6 ఇయర్స్ పడుతుంది, బీటెక్ 4 ఇయర్స్, ఎంటెక్ 2 ఇయర్స్. ఇప్పుడు 5 ఇయర్స్లోనే మీకు బీటెక్ ఎంటెక్ ఇచ్చి ఒక కోర్సు మరి ఇచ్చే ఒక వెసులుపాటు ఉంది, అట్లాగే ఎంఏ ఎంఎస్సి కూడా. సో అట్లా ఈ ఇవి ఇప్పుడు ఐఐటీస్లో ఉన్నాయి, దీన్ని ఇప్పుడు మనం రాష్ట్రంలో ప్రథమంగా ఇవి అమలు చేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ, అట్లాగే బీఈడి కోర్సు కూడా ఇది 4-ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్సు కూడా, అంటే బీఏ బీఈడి బీఎస్సి బీఈడి ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంటిగ్రేటెడ్గా అంటే ఒక టీచింగ్లో ఒక టీచింగ్ ప్రొఫెషన్ను గుర్తించి అది కూడా ఒక ప్రొఫెషనల్ కోర్స్ కింద, అంటే జస్ట్ యాజ్ యువర్ ఫార్మసీ, జస్ట్ యాజ్ యువర్ డెంటల్, జస్ట్ యాజ్ మెడిసిన్ ఇంజనీరింగ్ లాగా ఎడ్యుకేషన్ కూడా ఒక ప్రొఫెషన్ కింద 4-ఇయర్ డిగ్రీ మరి కావాలి అని చెప్పి దీన్ని ఒక డిజైన్ చేస్తూ ఈ సంవత్సరం ఇది దీన్ని ఇంట్రొడ్యూస్ చేయాలని, దీనికి సంబంధించి ఆ టీచర్స్ కావాల్సినటువంటి స్కిల్స్ కానివ్వండి, ఆ కరికులం ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద ఒక కసరత్తు చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ. యూనివర్సిటీ శ్రీకాకుళం ఈ ఆఫీస్, రాయలసీమ యూనివర్సిటీ, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఆర్ ఆల్ ఆన్ ఈ ఆఫీస్. అదేవిధంగా ది మహిళా యూనివర్సిటీ, కృష్ణ యూనివర్సిటీ, ఆర్ ఆల్ ఆన్ ఈ ఆఫీస్. కొన్ని వెనుకున్నాయి అన్ని యాక్చువల్గా కన్వెన్షనల్ యూనివర్సిటీస్ కింద పోవాలనే ఉన్నాయి. కన్వెన్షనల్ యూనివర్సిటీ గురుజాడ విల్ బి టెక్నాలజికల్ యూనివర్సిటీ బేసిక్గా. సీఎం గారితో మీటింగ్ అటెండ్ కావాల్సి ఉంది అన్నా. అవునా, చాలా ఉన్నాయన్న కాలేజీలో చోట్ల చేస్తా ఉన్నా. అబ్బా, అమరావతి రాజధాని అయిన మన గుంటూరు శ్రీ అయ్యప్ప రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ వారి ఆధ్వర్యంలో కేవలం 25 లక్షల నుంచి ప్రారంభం. 1, 2, 3, 4, 5 బెడ్రూమ్ల ఫ్లాట్లు అమ్మబడును. 100 గజాలు, 200 గజాలు, 300 గజాల ఇండిపెండెంట్ హౌస్ అమ్మబడును. మరిన్ని వివరాలకు 9676972691 మరియు 8888 9867 కు సంప్రదించండి.